యువకులకు ఉద్యోగాల కోసం వైఎస్ఆర్ గారు 2004 లో 2006 లో 2008 లో నోటిఫికేషన్లు జారీ చేసి లక్షకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి అంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఒక్క టీచర్ కి టీచర్లకే 58000 టీచర్ల ఉద్యోగాలు జంబో డిఎస్సి ప్రకటించి మరి భర్తీ చేసిన ఘనత వైఎస్ఆర్ గారిది ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ రంగంలో కూడా వైఎస్ఆర్ గారు దాదాపు 11 లక్షల ఉద్యోగాలు కల్పించారు యువకులకు కానీ కేసీఆర్ గారు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తారని మాట ఇచ్చాడు ఇచ్చాడా లేదా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాను అన్నాడు ఇచ్చాడా ఇవ్వలేదు జనం అనుకుంటున్నారు జనం అనుకుంటున్నారు ఇంట్లో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకోకపోతే ఆ ఇంటికి ఉద్యోగం వచ్చేటట్టు లేదు అని సీఎం సారును నిలదీయడానికి మన పార్టీ అవసరం కుయి 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 అని ఫోన్ చేసిన 15 నిమిషాలకు వచ్చేసేది 108 అంబులెన్స్ ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడు యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉంటే ఆ పేదవాడిని ఆదుకోవడానికి 15 నిమిషాల్లో అక్కడ అంబులెన్స్ చేరాలి అని ఏ నాయకుడు ఆలోచించలేదు కానీ వైఎస్ఆర్ గారు దాన్ని సాధ్యం చేసి చూపించారు ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడికి జబ్బొస్తే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోగలగాలి అది కూడా ఉచితంగానే చేయించుకోగలగాలి అని ఏ నాయకుడు ఆలోచించలేదు కానీ వైఎస్ఆర్ గారు దాన్ని సాధ్యం చేసి చూపారు కానీ ఇప్పుడు కేసీఆర్ గారు హాస్పిటల్లకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోతే ఇప్పుడు హాస్పిటల్లు పేద ప్రజలకు వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నారు ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు కానీ ఆ 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వము దేశం మొత్తం మీద పేదల కోసము 45 లక్షల పక్కా ఇళ్ళు కట్టిస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే 46 లక్షల పక్కా ఇళ్ళు కట్టి చూపించాడు ఆ ఇల్లును హేళన చేసి కేసీఆర్ గారు అన్న మాట అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అని మంచిదే అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు వైఎస్ఆర్ గారు 46 లక్షల ఇల్లులు 5 సంవత్సరాలలో పేదలకు కట్టారు కేసీఆర్ గారు ఎన్ని ఇల్లులు కట్టారో సమాధానం చెప్పాలి ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం మైనారిటీలకు ముస్లిం మైనారిటీలకు వైఎస్ఆర్ గారు 4% రిజర్వేషన్ కల్పిస్తే ఎంతో మంది పేద విద్యార్థులు యువకులు చదువుకోగలిగారు ఉద్యోగాలు తెచ్చుకోగలిగారు వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమణలకు గురైతే వైఎస్ఆర్ గారు ఆ భూములను మళ్ళీ స్వాధీనం చేసుకొని మళ్ళీ నమ్మకంగా వక్ఫ్ బోర్డుకే అమ్మించిన ఘనత వైఎస్ఆర్ గారిది ఇప్పుడు కేసీఆర్ గారు 12% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు ఇచ్చారా ఏమైంది సీఎం సారు ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం వైఎస్ఆర్ గారు అడిగిన ప్రతి ఒక్కరికి వైట్ కార్డ్ ఇచ్చాడు వృద్ధులు వికలాంగులు వితంతువులు ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు 20 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ కుటుంబాలను
రుణం విముక్తులను చేశాడు. 3 లక్షల మంది చేనేతల కుటుంబాలను కూడా రుణ విముక్తులను చేశాడు వైఎస్ఆర్ గారు. కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చి ఎంతో మందిని ఆర్థికంగా బలపరిచాడు వైఎస్ఆర్ గారు. కానీ కేసీఆర్ గారి హయాంలో ఒక్క కొత్త కార్డు లేదు, ఒక్క కొత్త పెన్షన్ లేదు, కార్పొరేషన్లకు నిధులు లేవు, పేదలకు భూములు కూడా లేవు. వైఎస్ఆర్ గారు 6 లక్షల ఎకరాలు పేదలకు భూములను పంచాడు, ఇంకొక 6 లక్షల ఎకరాలు గిరిజనులకు పోడు భూముల మీద హక్కును కల్పించారు. కేసీఆర్ గారు ధనిస్తాన్ అన్నాడు. ఏమైంది సీఎం సారు ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ గారికి కేసీఆర్ గారికి ఎన్నో తేడాలు లేదు, పోలికే లేదు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా సాగింది వైఎస్ఆర్ గారి పాలన. కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాలకు అందించిన నాయకుడు వైఎస్ఆర్ గారు. అందించడమే కాదు, వారి ప్రతి కష్టంలో తోడున్నాడు వైఎస్ఆర్ గారు. ప్రతిరోజు ప్రతిరోజు ప్రజా దర్బారులో వందల మందిని కలిసి వాళ్ళ కష్టాలను తెలుసుకొని వాళ్ళ కష్టాలను తీర్చారు వైఎస్ఆర్ గారు. కానీ ఇప్పుడున్న నాయకులు ఏ ఒక్కడైనా అలా ఉన్నాడా? ప్రజల సమస్యలు వినే ఓపిక ఈ దొరలకు ఉందా? లేదు. అసలు రాష్ట్రానికి గుండెకాయ లాంటి సచివాలయంలో అడుగు పెట్టని ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెవరైనా ఉన్నారా? ఆ ఘనత కూడా మన సీఎం సార్దే. ఆయన అడుగు పెట్టని సచివాలయం ఎందుకు అనుకున్నాడో ఏమో, దాన్ని కూల్చేశాడు. ఇప్పుడు ఏ అధికారి ఎక్కడ పనిచేస్తున్నాడో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇప్పుడు తెలంగాణలో ఏ వర్గం సంతోషంగా ఉంది? రైతులు సంతోషంగా ఉన్నారా? యువకులు వలసలు వెళ్లే అవసరం లేకుండా ఉద్యోగాలు దొరుకుతున్నాయా? విద్యార్థులు చీకు చింత లేకుండా చదువుకుంటున్నారా? చేనేతల తరలాటలు మారాయా? సింగరేణి కార్మికుల ఓపెన్ కాస్ట్ మైనింగ్ సమస్య తీరిందా? కోవిడ్ టైంలో రోజువారీ కూలీల దగ్గర నుంచి ప్రైవేట్ టీచర్ల వరకు ఎన్ని ఇబ్బందులు పడ్డారో పాలకులకు అర్థమవుతుందా? కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు గురించి ఆలోచన ఉందా? బడుగు బలహీన వర్గాల గురించి అసలు ధ్యాసే లేదు పాలకులకి. తెలంగాణ సంపాదించుకొని సాధించుకొని 7 ఏళ్ళయింది. భౌతికంగా తెలంగాణను సాధించుకున్నామే కానీ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదన్నది అక్షర సత్యం. తెలంగాణ ఉద్యమాన్ని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నా. ఉద్యమంలో వందల మంది అమరులయ్యారు. అమరులైన వారందరికీ నా జోహార్లు. వారి ప్రాణాలు పోకుండా తెలంగాణ సాధ్యం అయ్యుంటే బాగుండేది. కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఆత్మహత్యలు ఇంకా జరుగుతున్నాయి అంటే దానికి కారణము ఎవరు? 6,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, 200 కాదు, 6,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మొన్నే ఒక కౌలు రైతు
మొత్తం కుటుంబం ఒక అమ్మాయి కడుపుతో ఉంది అందరూ కలిసి ఆత్మహత్యలు చేసుకున్నారు ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది ఈ రోజు రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రము దేశంలోనే రెండో స్థానంలో ఉంది అది ఈ రోజు తెలంగాణ పరిస్థితి యువకులు నోటిఫికేషన్ల కోసం రోజుకొకరు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు మొన్నే సునీల్ నాయక్ అనే అబ్బాయి నేను భయపడి చనిపోవడం లేదు నా చావు వలనైనా నోటిఫికేషన్లు వస్తాయని ఆశతో చనిపోతున్నాను అని వీడియో సెల్ఫీ తీసుకొని మరీ చనిపోయారు ఇది ఈ రోజు తెలంగాణలోని పరిస్థితి 30 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం చీమ కుట్టినట్టైనా లేదు పాలకులకి నడి రోడ్డు మీద లాయర్లను పట్ట పగలే కిరాతకంగా హత్య చేసి చంపితే చెరియలేవి ప్రాణాలకు విలువేది ఒక గిరిజన మహిళ పోడు భూముల కోసం కొట్లాడుతుందని బట్టలుడదీసి చెట్టుకు కట్టేసి కొట్టారు ఇది మనుషులుండే సమాజమేనా అయినా దున్నపోతు మీద వానపడినట్టు పాలకులలో కనీస స్పందన కూడా లేదు అందుకే ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చూసాం మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చూసాం టీచర్లు జీతాలు పెంచమని అడిగితే ఎన్నికల సమయం చూసుకొని మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తే అప్పుడు జీతాలు పెంచుతామని బెదిరించి మరీ ఓట్లేయించుకున్నారు పాలకులు ఆత్మ గౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మ గౌరవం దొరగారి ఎడమ కాలి చెప్పు కింద పడి నలిగిపోతుంది ఇదేనా ఆత్మ గౌరవ తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నాం తెలంగాణ నీళ్లు నిదులు నియమకాలు అన్నారు నీళ్ళన్నీ కేసీఆర్ గారి ఫార్మ్ హౌస్ కే నీళ్ళ పేరు చెప్పి నిదులు కూడా కేసీఆర్ గారి ఇంటికే నియమకాలు కూడా కేసీఆర్ గారి కుటుంబానికి స్వరాష్ట్ర ఫలాలు ప్రగతి భవన్ గేటు దాటి సామాన్యులకు ఎక్కడ చేరుతున్నాయి ఉద్యమములో అందరూ ముద్దే అవసరం కోసం అందర్నీ వాడుకున్నారు కానీ పాలనకొచ్చేసరికి దొరగారి బందువర్గానికే పెత్తనమంతా ఉద్యమంలో పనిచేసిన వారిని పక్కన పడేశారు ఇప్పుడు అంతా భజన బ్యాచే